గుండెపోటుతో మృతి చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో నెల్లూరులోని డైకోస్ రోడ్డులోని మంత్రి నివాసం నుంచి అంత్యయాత్ర ప్రారంభం కానుంది. జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రెపాడు, సరిహద్దు బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి వరకు అంత్యయాత్ర సాగనుంది. మధ్యలో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని నెల్లూరుపాలెం సెంటర్లో కొద్దిసేపు ఉంచనున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అభిమానుల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు. గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు గౌతమ్ రెడ్డి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేస్తారు.